హలో వినిపిస్తుందండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మాకు ఇది బ్రష్ చేసినప్పుడు, బ్రష్ చేసినాక 1 అవర్కు 1 అవర్కు చిగుళ్ళకి వెళ్ళి బ్లీడింగ్ అవుతుంది మేడం. అవును అవును. వయసు ఎంత రవి గారు? టీవీ చూడకుండా మాట్లాడండి రవి గారు. అలాగే మనం చాలా మందిలో చూస్తున్నాం, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చిగుళ్ళ వ్యాధులు వస్తాయంటారు, నిజమే? ఆ కాలర్ కి చెప్దాము, కనీసం ఆయన టీవీలో అన్నా చూస్తారు. రవి గారు, మీరు చిగుళ్లలోంచి రక్తం వస్తుంది బ్రష్ చేసుకున్నాక అంటున్నారు, ఇది చాలా మందిలో కనిపిస్తోంది. ఇప్పుడు చిన్న వయసులోనే చిగుళ్ల వ్యాధి రావడం వల్లనే బ్లీడింగ్ అనేది జరుగుతుంది. చిగుళ్ళ లోపల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, అంటే పాచిలాగా పట్టి మీకు మురికి చేరి దానివల్ల ఇన్ఫెక్షన్ వల్ల మీకు రక్తం అనేది వస్తుందమ్మా. అయితే అది ఎలా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, లోపల వేరు కంట పాకి పళ్ళ లోపల ఉండే బోన్ కూడా తినేసి పళ్ళు జరిగిపోయి కదిలిపోవడం జరుగుతుంది. అందువల్ల మీరు ఇప్పుడే గనక ఒకసారి చూపించుకొని చెకప్ చేసుకుని ఆ పళ్ళు అనేది, చిగుళ్ళు అనేది క్లీన్ చేయించుకుంటే లేజర్తో, మీకు పళ్ళు అనేది మళ్ళీ ఆరోగ్యంగా అవుతాయి, బ్లీడింగ్ కూడా తగ్గిపోతుంది. మీరు కరీంనగర్ లో ఉంటున్నారు కాబట్టి ఒకసారి కరీంనగర్ లో పాత డెంటల్ కన్సల్ట్ అవ్వండి. మీకు ఒక ఎక్స్రే తీసి దాన్ని చూసి మీకు ఏంటి ప్రాబ్లం, ఎలా చేయొచ్చు అనేది, మందుల ద్వారా చేయొచ్చా, క్లీనింగ్ ద్వారా చేయొచ్చా అనేది మీకు సజెషన్ ఇస్తారు డాక్టర్ గారు. వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. ఏ కామరం గారు? నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు టీత్ మీద కలర్ ఉందండి, అది ఇప్పుడు పోతుందండి? పోతుందమ్మా, వరంగల్ నుంచి అంటున్నారు కదా. మీరు ఫ్లోరోసిస్ వల్ల అయి ఉండొచ్చు, పళ్ళ మీద మచ్చలు ఏర్పడి ఉండొచ్చు. అయితే ఆ పళ్ళని బ్లీచింగ్ ద్వారా కానీ, అంటే టీత్ వైటనింగ్ అంటాం. ఇప్పుడు మనకి వయసు వచ్చే కొద్దీ కూడా పళ్ళ లోపల ఉండే పింగాణి పొర కొంచెం కలర్ చేంజ్ అవడం వల్ల ఎల్లోగా అవుతాయి. అలాగే కొంతమందికి వాటర్ లో ఉండే ఫ్లోరిన్ వల్ల కూడా ఇలా మీలాగా అవ్వచ్చు. అయితే దానికి ఏం చేస్తామంటే, వైటనింగ్ ద్వారా కానీ లేకపోతే పంటి మీద ఒక తొడుగు లాంటిది వేయడం ద్వారా కానీ చాలా ఈజీగా మీకు, అంటే ఇది అంతా కలిపి ఒక 2 సిట్టింగ్స్ ద్వారా మీ టీత్ ని మంచిగా వైట్ గా చేసుకునే అవకాశం ఉంటుంది. మీ చిరునవ్వుని కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీరు వరంగల్ అంటున్నారు కాబట్టి మీరు దగ్గరే కదా హైదరాబాద్ కి, ఒకసారి మీరు గనక వచ్చి కన్సల్ట్ అయితే గనక మీకు ఎంత ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీకు తగిన సలహా కూడా చెప్తామ్మా. మహబూబ్ నగర్ నుంచి లైన్ లో ఉన్నారు సందీప్ గారు, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం, చెప్పండి. సందీప్ గారు, మేడం నా ఏజ్ 21 అండి. 21, ఓకే. అయితే నాకు దవడకి 2వ పన్ను అనేది పెయిన్ వస్తుందండి, అంటే దానికి ఏమైనా కూల్ తీసుకున్నప్పుడు పెయిన్ వస్తుంది దవడ పన్ను అనేది. ఓకే, ఎందుకని? అసలు ఇప్పుడు చాలా మందిలో వెనక దంతాల్లో ఏమవుతుందంటేనమ్మా, మనం ఆహారం తింటాం కదా, తిన్నప్పుడు పూర్తిగా పోదనమాట, మనం నోరు కడుక్కుంటాం, తిన్నాక నోరు కడుగుతారు చాలా, అందరం కడుగుతాం అనుకుంటాం, మన పళ్ళు శుభ్రంగా ఉన్నాయని అనుకుంటాం. కాకపోతే ఏమవుతుందంటే, వెనకాల భాగంలో కనుక ఆహారం మిగిలిపోయింది అనుకోండి, చాలా చిన్న తునుకలు చాలు బ్యాక్టీరియాకి. ఆ పుప్పి కలిగించే బ్యాక్టీరియా అనేది సూక్ష్మజీవులు అందరి నోట్లోనే ఉంటాయి. కాకపోతే ఎవరికైతే ఆహారం మిగిలిపోయిందో పళ్ళ మధ్యలో, అప్పుడు ఆ పుప్పి కలిగించే సూక్ష్మజీవులు ఆహారాన్ని తినడం వల్ల మీకు పళ్ళ మీద పుచ్చు అనేది ఏర్పడుతుంది, అవి చాలా చిన్న మచ్చల్లాగా ఫామ్ అవుతాయి. అయితే పంటి మీద ఉండే మచ్చలు అనుకోండి మీకు కనపడతాయి, కానీ ఎప్పుడైతే పంటికి మధ్యలో గనక పుచ్చు వచ్చిందనుకోండి, అది మీ కంటికి కనపడదు. ఒక్కటే సూచన, ఆహారం ఇరుక్కుంటూ ఉంటుంది అక్కడ, రెండు పళ్ళ మధ్యలో మనకి ఆహారం అనేది ఇరుక్కుపోయి అక్కడ నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. అది ఉన్నంతసేపు నొప్పిగా ఉంటుంది, అది పోతే తగ్గిపోతూ ఉంటుంది. అట్లా జరగడం వల్లనే మీకు నొప్పి వచ్చి ఉండాలి. మోస్ట్లీ చాలా మందిలో సెకండ్ పళ్ళలో పుచ్చులు అనేది చాలా కామన్ గా, ఎక్కువ మందిలో రెండు పళ్ళ మధ్యలో పుచ్చు అనేది వస్తుంది అనమాట. అయితే అది ఎప్పుడు కనుక్కుంటారు మీరు? బాగా నొప్పి వచ్చి బాగా వాపు వచ్చిన తర్వాతనే మీకు తెలుస్తుంది. అట్లా కాకుండా 6 నెలలకు ఒకసారి డాక్టర్ని గనక కన్సల్ట్ అయితే పుచ్చు ఏదన్నా ఫామ్ అవుతుందా, స్టార్ట్ అవుతుందా అనేది డాక్టర్ గారు చెప్తారు. అలాగే మీకు పళ్ళు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, పుచ్చు రాకుండా ఎలా కాపాడుకోవాలి, మీరు ఆరోగ్యకరమైన అలవాట్లు ఎలా ఉంటాయి, బ్రషింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు సలహాలు ఇస్తారనమాట. మనం ఎప్పుడు కూడా పళ్ళు నొప్పి వచ్చాకో, లేకపోతే పళ్ళంతా కదిలిపోయాకో, లేకపోతే విరిగిపోయాక కూడా పళ్ళు పట్టించుకోరు చాలా మంది, అలా చేయకూడదు. ఇప్పుడైనా మీరు చూపించుకోండి, ఆ పళ్ళను బాగు చేసుకునే వీలు ఉంది తప్పకుండా.
వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారండి. నాగరాజ్ గారు నమస్తే అండి. డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, మాట్లాడండి మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాదే రైట్ సైడ్ ఒకటి పన్ను కూర్చోయాలి. నాగరాజ్ గారు వయసు ఎంత అమ్మా? 26 నాగరాజ్ గారు పళ్ళని పుచ్చు వచ్చింది అని తెలుసు మీకు, దాంట్లో పన్ను విరిగిపోతుంది అని తెలుసు. ఇప్పుడు పన్ను పుచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల లోపల తినేస్తుంది కదా, అప్పుడు తినేయడం వల్ల పన్ను అనేది డొల్లగా అయిపోతుంది, అంటే వీక్ గా అయిపోతుంది అనమాట. అంటే పన్నుకి స్ట్రాంగ్ గా ఉండకుండా చాలా వీక్ అయిపోయి మీరు ఏదైనా గట్టి వస్తువు కొరకం గానీ విరిగిపోతుంది ముక్కలు ముక్కలుగా. ఒకసారి విరిగిపోతే ఏమవుతుందంటే ఇంకా పన్నును ఏం చేయలేము, కాపాడలేము, పన్ను తీసేయాల్సి వస్తుంది. నాచురల్ గా ఉన్న దంతాలను పోగొట్టుకుని ఆర్టిఫిషియల్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్లనే మనం పుచ్చుతున్నప్పుడు చిన్న హోల్ గా ఉన్నప్పుడే గనక చూపించుకుంటే ఆ పన్నుని కాపాడే అవకాశం ఉంటుంది. నొప్పి వస్తేనే డాక్టర్కి వెళ్ళాలి, లేదు అంటే నొప్పి వచ్చినా కూడా మందులు వేసేసుకుంటే తగ్గిపోతుంది అనుకోకండి. ఎప్పుడు కూడా పుప్పిపళ్ళకి లేకపోతే చిగుళ్ళ వ్యాధికి మందులు అనేవి లేవు. మందుల ద్వారా తగ్గిపోతుంది అనుకోవడం అపోహ. అలాగే మందులు వేసుకున్నాం కదా ఇంక మాకేం రాదు, నొప్పి లేదు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు అనుకోవడం వల్ల కూడా మీరు నిర్లక్ష్యం చేసి మీ ఆరోగ్యం దంతాల ఆరోగ్యం అనేది పాడవుతుంది. దంతాల ఆరోగ్యం పాడైతే ఏమవుతుందంటే మన బాడీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈరోజు ఫోన్ చేసిన వాళ్ళందరూ 20 ఇయర్స్, 21, 26, అంత చిన్న చిన్న వయసు వాళ్ళు. ఒకప్పుడు పళ్ళు దంతాల్లో ప్రాబ్లమ్స్ రావడం అంటే 50 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ మంది చిన్న యూత్ లోనే ఎక్కువ మందికి పళ్ళ వ్యాధులనే వస్తున్నాయి. ఎందుకు అంటే మనం తినే ఆహార పదార్థాలు, మనకి టైం లేకపోవడం, పళ్ళ గురించి శ్రద్ధ లేకపోవడం, ఇలాంటి వాటి వల్లనే మన దంతాలు అనేది చిన్న వయసులోనే పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. దంతాలు పోతే ఏమవుతుంది, ఒక దంతం పోతే ఏమవుతుంది అని అనుకోవచ్చు మీరు. కానీ ఒక దంతం పోవడం వల్ల వరుస మొత్తం దెబ్బతింటుంది. అట్లాగే దవడ ఎముకలు అనేవి పలచబడిపోతాయి. దవడ ఎముక ఎప్పుడైతే పలచబడిపోయిందో మన మొహం షేప్ కూడా, ఫేస్ కూడా మారిపోతుంది. ఇవన్నీ మీకు తెలిసేసరికి ఏమవుతుంది, సమయం మించిపోతుంది. అప్పుడు బాధపడాల్సి వస్తుంది. మనం ఫస్ట్ లోనే చూపించుకొని ఉంటే బాగుండేది అని అప్పుడు బాధపడతారు. అట్లా కాకుండా మీకోసం, అందరికోసం చెప్పడం కోసమే ఇన్ని టీవీ షోస్ కూడా చేస్తున్నాం అన్నమాట. దంతాల గురించి పట్టించుకోండి, అవగాహన పెంచుకోండి, ఇలా ఉంటుంది ప్రాబ్లం, ఇలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ లేదు అని అనుకోకండి. ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్స్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు పళ్ళు తీసేసుకోవాల్సిన అవసరం వచ్చినా కూడా వెంటనే రీప్లేస్ చేసుకోండి. పళ్ళు పోయినాయి అని వదిలేయద్దు, కంపల్సరీ మళ్ళీ పళ్ళు పెట్టించుకోండి. మీకు ఇట్లా ఏమన్నా డౌట్స్ ఉన్నాయినా పళ్ళ గురించి చూపించుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి 4142000 ఫోన్ చేయండి, వాళ్ళు మీకు తగిన సలహాలు చెప్తారు. కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారండి కుమార్ గారు. నమస్తే అండి. పాత డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నాకు దవడ పన్ను పిప్ అన్నాయి ఊడ్చిపోయింది మేడం. ఓకే, అంటే అంత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి అందులో, అది తీసేసి వేరే పన్ను పెట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మేడం? మీరు ఇప్పుడు చూడండి, పళ్ళు విరిగిపోయాయి కదా, పళ్ళు విరిగిపోయేదాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే దాని గురించి మీకు అవగాహన లేకపోవడం వల్ల. అయితే ఇది ఇలా మీలాగా చాలా మంది అలాగే అనుకుంటారు, దంతాలు విరిగిపోయినాయి కదా దానివల్ల మాకేం ప్రాబ్లం అనుకుంటారు. కానీ దంతాలు విరిగిపోయినప్పుడు లోపల ముక్కలు ఉంటాయి కదమ్మా, ఆ ముక్కలు ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇన్ఫెక్ట్ అవడం అంటే చీము పడతాయి. చీము గడ్డ అనేది బోన్ లో ఏర్పడుతుంది. మన బాడీలో ఎక్కడా కూడా చీముగడ్డ అనేది ఉండకూడదు. అంటే మీకు అది తెలియదు, మీకు కనపడకపోవచ్చు. చీముగడ్డ అనేది నాకేం చీము రావట్లేదే, నాకేం నొప్పి రావట్లేదే అని అనుకోవచ్చు మీరు. ఏది అన్ని వ్యాధుల్లోనూ నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. మీకు బయటకు కనిపించే సింప్టమ్స్ ఏమీ ఉండకపోవచ్చు. కానీ సడన్ గా దానివల్ల బోన్ అనేది డెడ్ అయిపోతుంది అన్నమాట. అంటే మన దవడ ఎముక లోపల ముక్కలు ఎప్పుడైతే ఉండిపోయినాయో దానిలో చీము పడితే ఎముక ఒక్కొక్కసారి సడన్ గా
డెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే దవడ ఎముకే తీసేయాల్సి వస్తుంది కొంతమందికి. అంటే ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు, నాకేం రాలేదు కాబట్టి ఏమీ లేవు అనుకోకండి. అలాంటి కేసెస్ ఎన్నో చూస్తుంటాం. సో విరిగిపోయిన పళ్ళు ఉండడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయే తప్ప, ఆ విరిగిపోయిన భాగం తీసేసి మళ్ళీ కొత్త పళ్ళు పెట్టుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది మీరు గమనించాలి. పళ్ళు పెట్టించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుకోవద్దు. పళ్ళు పెట్టించుకుంటే మీకు ఇంకా మిగతా బోన్ ఆరోగ్యం బాగుంటుంది, మిగతా పళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిజామాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు వెంకట నర్సయ్య గారు. హలో. హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం. మాకు నోరు వాసన వస్తుండే, వాసన నోరు వాసన. వయసు ఎంతండి? వయసు 37 అండి. 37. చాలా మందిలో చిగుళ్ళ లోపల ఉండే పాచి వల్ల వాసన వస్తుందండి. మనము పైన కనిపించకపోయినా కూడా పాచి ఒక్కసారి పంటికి చిగురు మధ్య లోపలికి వెళ్ళిపోయి అది ఉండిపోతుంది అనమాట. అట్లాగే ఆ పాచి అనేది తొలగించకపోతే మనం ఎన్ని మంచి పేస్ట్లు వాడినా, ఎంత మంచి బ్రష్ వాడినా, ఎంత మంచి మౌత్ వాష్లు వాడినా, ఏమి జెల్లులు వాడినా కూడా స్మెల్ అనేది పోదు. అందుకని కంపల్సరీ 6 నెలలకు ఒకసారి పళ్ళు శుభ్రం చేయించుకోవడం అనేది కంపల్సరీగా అలవాటు చేసుకోండి. అంటే నేను బ్రష్ చేస్తున్నాను కదా, రోజుకి 2 సార్లు చేసేస్తున్నాను కాబట్టి ఇంక నాకు ఇంకేం ప్రాబ్లం లేదు అని అనుకోకండి. బ్రష్ ద్వారా అంత పాచి పోదు, కొంత పాచి లోపల మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన పాచే గట్టిగా గారలాగా పేరుకుపోతుంది. అది గట్టిగా అయిపోయిన తర్వాత మీరు ఎంత గట్టిగా రుద్దినా, ఎంత మంచి పేస్ట్ వాడినా పోదు. డాక్టర్ దగ్గర డెంటల్ స్కేలర్ అని ఉంటుంది, అంటే దానికోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు, అల్ట్రాసోనిక్ స్కేలర్ అనమాట. ఆ స్కేలర్ ఏం చేస్తుంది అంటే ఆ గారని మాత్రమే తీసేస్తుంది. పంటికి కానీ చిగుర్లకి కానీ ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అలా చేయించుకోండి, మీకు దుర్వాసన తప్పకుండా పోతుంది. అయితే ఒకసారి చేయించుకున్నా నేను ఇంకా 5 ఏళ్ళ దాకా వెళ్ళను అంటే కాదు, 6 నెలలకు ఒకసారి చేయించుకోవాల్సిందే. అలాగే మేడం, మనం చూస్తుంటాం చాలా మందిని పళ్ళు తెల్ల కావాలని చెప్పేసి గంట 2 గంటలు రుద్దుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? పళ్ళు ఇప్పుడు మనం బ్రష్ ఎలా చేస్తాము, బ్రష్ అనేది ఒక మెకానికల్ అనమాట. అంటే అది ఎప్పుడైతే మనము బ్రష్ గట్టిగా రుద్దామో పంటి మీద ఉండే ఎనామెల్ అనేది తగ్గిపోతుంది. ఆ పళ్ళు అనేది అరిగిపోవడం జరుగుతుంటుంది. అరిగిపోయి లోపల పింగాణి పొర లోపల ఉండే డెంటిన్ అనే భాగం బయటపడుతుంది. పళ్ళు ఎక్కువ తోమితే ఎక్కువ తెల్లగా అవడం మాట అటుంచి ఎక్కువ పసుపుగా అవుతాయి. ఇది చాలా మంది గమనించాలి. అంటే పళ్ళని మరీ ఎడాపెడా రుద్దడం కానీ, అడ్డదిడ్డంగా తోమడం కానీ, లేకపోతే పళ్ళని ఇంకేదో వేసి ఉప్పు వేసి రుద్దేద్దాము, లేకపోతే బొగ్గేసి రుద్దేద్దాం అనుకుంటారు. అట్లా తెల్లగా వచ్చేస్తాయని ఇటుక పొడి వేసి రుద్దేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి రఫ్గా ఉండే చేస్తే ఏమవుతాయంటే పళ్ళు గరుకైపోయి మనం తిన్న ఆహార పదార్థాల్లో ఉండే ఇవి ఉంటాయి కదమ్మా, అవన్నీ కూడా కలరింగ్ ఏజెంట్స్ అవన్నీ కూడా పట్టుకుపోతాయి పంటి మీద. సో పళ్ళు ఇంకా కలర్ చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల బ్రషింగ్ ఎంత స్మూత్ గా చేస్తే అంత మంచిది. బ్రష్ చేసే విధానం కూడా ఉంటుంది. బ్రష్ కూడా అడ్డదిడ్డంగా తోమకూడదు. అలా బ్రష్ కూడా కరెక్ట్ పద్ధతిలో తోముకోవాలి. అయితే ఎలా తోముకోవాలి మాకు తెలియదు కదండి అని అనొచ్చు. చూసుకునే వాళ్ళు గూగుల్లో చూసుకోవచ్చు, లేదంటే మన డాక్టర్ని డెంటిస్ట్ ని అడిగితే గనక చెప్తారు వాళ్ళు తోమే విధానం ఎలా అనేది. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. స్టూడియోకి వచ్చి పళ్ళకు సంబంధించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. అలాగే పార్థ డెంటల్ హాస్పిటల్లో ఈ దంతాలకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయో కూడా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ ప్లస్, చూస్తూనే ఉండండి టీ న్యూస్.